రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోనే తొలిసారి మానవుడిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు వెలుగు చూశాయి. చైనాలోని తూర్పు జియాంగ్స్ ప్రావిన్స్లో మనిషిలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. అతడిలో H10N3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. ఇప్పటి వరకు పక్షులకు మాత్రమే వ్యాపించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మానవుడిలోనూ బయటపడడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఉన్నారు. శిరీష్ చెప్పండి, చైనాలో మొదటిసారిగా మానవుడిలో బర్డ్ ఫ్లూ కనిపించినట్టు కూడా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఇప్పటికే అనేక రకాల వైరస్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న చైనా మరొకసారి మరికొత్త వైరస్ తోటి మరోసారి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు. చైనాలోనే ప్రపంచంలోనే తొలి మానవ బర్డ్ ఫ్లూ కేసు అనేది కూడా చైనాలో నమోదైంది. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ అనేది కేవలం పక్షులకు మాత్రమే సోకుతుంది, మనుషులకు సోకదన్న ఒక నమ్మకం అనేది కూడా ఉంది. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ చైనాలో తొలి మానవ బర్డ్ ఫ్లూ కేసు అనేది నమోదైనట్టుగా ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దేశం యొక్క తూర్పు జియాంగ్ ప్రాంతంలో H10N3 అనే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది గుర్తించినట్టుగా కూడా దేశం ప్రకటించింది. ఎంజియన్ నగరానికి సంబంధించిన 41 రోగికి ఈ లక్షణాలన్నిటి కూడా ఉన్నాయి. అయితే ఆ రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం స్థిరంగానే ఉందని చెప్పేసి కూడా చైనా వెల్లడించింది. అయితే పౌల్ట్రీ ఉత్పత్తులు అంటే కోడి మాంసం కానీ గుడ్లు కానీ వీటి నుంచి మానవులకు అపస్మరి వైరస్ అనేది కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ అనేది మహమ్మారిగా మారే అవకాశం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి చైనా ఆరోగ్య అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. చైనాలో ఈ రోగికి May 28 ఈ H10N3 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది కూడా సోకినట్టుగా అక్కడ జాతీయ ఆరోగ్య కమిషన్ ధృవీకరించింది. ఇప్పటికే కరోనా వైరస్ సంబంధించిన సమాచారాన్ని దాచి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా చైనాను వేలెత్తి చూపుతున్న పరిస్థితుల్లో చైనా ఈ సమాచారాన్ని బయటకు వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ రకమైన వైరస్ అనేది కూడా మానవుల్లో సంక్రమించినట్టుగా ప్రపంచంలో ఇంతకుముందు ఎక్కడా కూడా కేసులన్నిటి కూడా నమోదు కాలేదు. ఇదే తొలి కేసు కాబట్టి దీనిపైన జాగ్రత్తగా స్టడీ చేస్తున్నట్టుగా కూడా దేశ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది కూడా పౌల్ట్రీ ఉత్పత్తుల్లో ఉంటుంది. ఇది తక్కువ వ్యాధికారకమైంది, తక్కువ తీవ్రమైన జాతికి సంబంధించింది. అయితే ఇది పెద్ద ఎత్తున వ్యాపించే ప్రమాదం అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం అనేది తక్కువ అని చెప్పేసి కూడా చైనా ఆరోగ్య కమిషన్ కూడా ప్రకటించింది. అయితే చైనాలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించిన అనేక జాతులు అనేవి కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే అరుదుగా ప్రజలకు సోకుతాయి. సాధారణంగా పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఇటువంటి వైరస్ ను బారిన పడతారని చెప్పేసి కూడా ఆ దేశం ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ వైరస్ అనేది ఇంకా వేరే ప్రాంతాలకు వ్యాపించిందా లేదా అనే దాని గురించి కూడా ప్రస్తుతం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ చైనా యొక్క ప్రకటనతో ప్రపంచం మొత్తం కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ శిరీష్.